అబ్బనే చండాల బుద్ధి నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీ దగ్గర నుంచే. నువ్వేగా చెప్పావు నీ కట్నం డబ్బులో ఒక పైసా కూడా నీ బాబుకి ఇవ్వలేదని. మా బాబుకి ఇవ్వలేదంటే ఆడ పెద్ద తిప్పిరి నా కొడుకు. మా బాబు అంతేలే. అవును అవును అదేదో బేరమాసం తర్వాత మాట. ఏం కావాలండి? న్యాయం అండి. ఏం లేదు, ఈవిడ గారు మనం ఈ కుట్లో చీర కొన్నారు, ఒక్క ఉతుకు పడేసరికి దీని బతుకు ఇదిగో ఇలా అయిపోయింది. చూడండి, ఈ చీరకి కొత్త చీర వాపసైనా ఇవ్వండి లేదా డబ్బులైనా వాపస్ ఇవ్వండి. చూడమ్మా నీకోసారి చెప్పానా, మళ్ళీ ఈయన తీసుకురావడంలో నీ ఉద్దేశం ఏంటి? చూడండి, ప్రతి అడ్డమైనకి సమాధానం చెప్పవలసిన పూచి నాకు లేదు. చీర తిరిగిపోతే నాకేంటే సంబంధం? చీర నేను తయారు చేసానా? నేను వాపస్ తీసుకోను. తొందరపడకండి, ఆలోచించి చెప్పండి. చెప్పాను కదండి వాపస్ తీసుకోనని. కుదరదా? కుదరదా. కుదరదా? కుదరదు అంటే ఎలా కుదరగొట్టాలో నాకు బాగా తెలుసు పదమ్మా. ఓహో బెదిరిస్తున్నావా? ఎల్లెల్ ఎలాంటి వాళ్ళని ఎంతమందిని చూసాం. అమ్మా తల్లి చీర కొనడానికి పెడుతున్నారా? ఈ కొట్లో కొనండి తల్లి, కొనండి. కొనబోయే ముందు ఒక్కసారి ఆ సీతమ్మవారిని చూడండి తల్లి. ఇదే కొట్లో అదే సీతమ్మవారు, ఇదే చీర మొన్న కొంది, ఇదిగో బిల్లు. ఒకే ఒక ఉతుకు తెల్లారేసరికి దీని బతుకు ఇలా అయిపోయింది. ఇది చూసిన తర్వాత కూడా కొంటారా? పెద్ద బేరం పోయింది అమ్మా. తల్లి ఇటు దయచేయండి, చీర కొనడానికి పెడుతున్నారా అమ్మా? ఈ కొట్లోనేనా? మీ ఆయనతో చెప్పొచ్చారా? ఆ ఏం లేదు పాపం, ఆ మహాతల్లి మొగుడితో చెప్పకుండా ఈ కొట్లోనే ఈ చీర కొంది. ఒకే ఉతుకు, దాని బతుకు ఇలాగైంది, ఆవిడ బతుకు అలాగైంది. మరి మీ బతుకులు ఏమవుతాయో తల్లో. గోయిందో అమ్మో, రెండో మేరకు కూడా పోయింది. ఇలా అయితే షాప్కి ఎవరు రారు? దివాలా తీయాల్సిందే. ఆ చీర మార్చి ఇచ్చేచ్చుగా. ఇచ్చా. ఈ డబ్బా షాపులో చీరలు ఆడబడుతున్నారు. మీరు ఈ పద్ధతిలో దెబ్బ కొడతారని తెలియక చీర వాపస్ ఇవ్వనన్నాను. పొరపాటైపోయింది, వేరే చీర ఇస్తాను. ఈ చీర ఇచ్చేయండి. అది ఈ టైప్ అవునండి. అమ్మే అది వేరే టైప్ అండి. ఈ బుద్ధి ముందే ఉండుంటే రెండు పేరాలు పోయింటే కాదు కదా. అవునండి. జాంగ్రి ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకు. అమ్మా అయ్యా సీతమ్మ తల్లి రా, వాడు వేరే చీర ఇస్తానంటున్నాడు, అది తీసుకెళ్ళు. అలాగేనండి బాబు. ఇక్కడే ఉతికి తీసుకెళ్ళు. అలాగే.